నమస్తే రమగారు నమస్తే జయ రమగారు వీరలక్ష్మి ఒక వీర వనితది మాట్లాడుకుంటూ ఉండు ముందు ముక్కులు కోసేసింది ఇప్పుడు ఏం చేసింది ఇంట్లో అక్క చెల్లి ఇద్దరు ఒక పెద్ద ఆ రోకల వాటిని పెట్టుకుని సిద్ధంగా కూర్చున్నారు ఆ పడిపోయిన వాడిని ఆ వెంకయ్యే ముందు వచ్చాడు వాడిని ఏం చేసింది భోషాణంలో పెట్టిలో పెట్టేసింది వాళ్ళు ఏమో వెళ్లిపోయారు ఎల్లవారేసరికి వీరలక్ష్మి ఏం చేసింది ఒక మళ్ళీ ముసిలి వేషం వేసుకుని ఓ బండిని పిలిచి ఈ భోషానం పెట్టని ఆ బండిలో పెట్టుకుని తీసుకుపోయి తీసుకెళ్ళి తీసుకెళ్ళే అలా రెండు తెలుగు రాష్ట్రాలలో జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్ ఒక గట్టు దాకా చెరువు చెరుగట్టు దగ్గర అబ్బా దాన్ని దింపి బండి బండి వెళ్ళిపోరా అని పంపి పంపించేసి ఆ భోషాణం పక్కన కూర్చుంది ఈ ఐదుగురు దొంగలు కనపడ్డారు ఆవిడకి అమ్మాయికి వాళ్ళు తోలుకొస్తారు చెరువులోకి అమ్మోయావ భలేగా ఉందని పిలిచే పలకరిచారు ఏందవ్వ ఏంటంటే నాయనా నాయనా బాబు బాబు ఈ పెట్టా మాకు ఇప్పుడు కాలంగా ఉంది మా ఇంట్లో పెట్లో నా లక్ష్మీదేవి ఉంది బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి నేను ఏం చేసుకుంటాను మూసలి దాన్ని కమ్మగా పాలు తాగుదామంటే బొక్కావు లేదు నా దగ్గర అందుకని భోషాణం పెట్టని ఎవరికైనా ఇచ్చేసి ఒక ఆవుని దోడిని కొనుక్కుందామని కూర్చున్నాను నా ఏముంది అంది ఏముంది ఏముంది పెట్టిలో అడిగారు వాళ్ళు తరతరాలుగా మాకు సంపద వస్తున్నదంతా ఇందులోనే ఉంది ఆ పెట్టి కూడా తీయలేను నేను నాకెందుకు ఆవు దూడ ఉంటే చాలు అనగానే పెట్టిస్తావా మాకు ఇస్తావా మాకు ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వను ఒక ఆవుని బోధోడిని ఇస్తే ఇస్తాను అనే సరకలు ఏముందో చూస్తాను తాళమిటివ్వన్నారు అనే సరకలు నాయనాయన భలేవాడివి అట్ట తీయకూడదు ఇది ఎన్నేళ్ల నుంచో మూత పెట్టి ఉన్నది దీన్ని చక్కగా వేసి చక్కగా స్నానం చేసి మనం ధూపాలవి వేసి అప్పుడు తాళం తీస్తే లక్ష్మీదేవి బయటకు వస్తుంది లేకపోతే శంకిలాగా పడి పీక్కు తింటుంది ఇప్పుడు కనుక తీసేవా నువ్వు స్నానం లేదు పానం లేదు తాళం తీస్తే నీ మీద అమ్మవారి అయ్యి అది మీద పడుతుంది భూతక్కే అవుతుందని బెదిరించింది ఆ రోజుల్లో ఆ నమ్మకాలు ఉండేవి పాతకాలపు పోషణ పెట్టెలు తీస్తే అందులోంచి బుస్సు పావులు వచ్చేవి వచ్చేవి అలా ఉన్నాయి కదా వీళ్ళేమనుకున్నారు ముసలిదేమో చూస్తే డబ్బులు గల దాని లాగానే దానిలాగానే కనపడుతోంది పెట్టేమో మంచి దిట్టంగా ఉంది దానంతా వెండి పువ్వులు అవి తావడాలు చేస్తున్నాయి ఏదో ఉండే ఉంటుంది ఇది చెప్పేంత భేద సంపద కాబోయినా ఎంతో కొంత ఉండకపోతుందా తాళం తుప్పెక్కిన పాత తాళం సరే ఏమనుకున్నారు ఇదిగో ఆవులు ఉన్నాయి ఏ కావాలో తీసుకోమంటే మంచి దిట్టంగా చక్కగా నున్నగా నిగనిగలాడుతూ కళకళలాడుతున్న ఒక ఆవుని దోడిని సెలెక్ట్ చేసుకుంది ముసల వేషంలో ఉన్న వీరలక్ష్మి ఆవుని దోణని నేను తోలిపోతాను మీరు దీన్ని చక్కగా మీ ఇళ్ళకి తీసిపోయి మీరు ఐదుగురు శుభ్రంగా తలంట్లు పోసుకొని స్నానాలు చేసి దీనికి ధూపం వేసి మీరు కూడా ధూపం కాస్త పీల్చి అప్పుడు తాళం తీయండి అని తాళం చేతులు పెట్టింది వీళ్ళలో ఒకడికంటే కంటే ఒకడు ఒకటి ముందు వెనక అనుకోవడానికి వీల్లేదు భయం అందరికీ కూడా వాళ్ళు భోషాణం పెట్టి మోసుకుంటూ పోయారు వాళ్ళ దగ్గర బండి లేదు భోషాణం మొయ్యాలి పోయాలి పోయే మోసుకెళ్తూ ఉంటే ఏమైంది కాస్త ముందుకు కదా అబ్బాయి ఏంట్రా ఇంత బరువుగా ఉంది బరువు ఎక్కుతుందా ఏమిట్రా అనిపిస్తోంది వాళ్ళకి ఇంకా 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 ముందుకు తీసుకెళ్లారు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తుంది విసుగుబుట్టేసి మొయ్యలేపోయారు అమ్మో ఇందులో ఏం భూతం ఉందో రా ముసలిది మని మోసం చేసింది మోసం చేసి ఏ భూతం ఉండుంటుంది ఇంకా ఇంకా బరువు పెరిగిపోతుంది దీన్ని ఇక్కడే పారేద్దామని వదిలేద్దామనుకున్నారు ఒకడు వదిలేసి ఒకడు పట్టుకుని ఆ పెట్టే కాస్త అడ్డదిడ్డంగా పడి తపక్క ఆ తాళం ఓపెన్ అయిపోయింది ఓహ్ తాళం ఓపెన్ అయిపోయే సరుకు అది పక్కకి ఒరిగిలి పడింది తాళం తెరుచుకునే సర్కల్ అది గొళ్ళెం పెట్టి తాళం పెట్టింది ఆ గొళ్ళెం తెరుచుకుని ఆ లోపల ఉన్నవాడు తల కింద పక్కన పడ్డాడు అడగానే వాడికి మెలకు వచ్చింది మెలకు వచ్చి తోసాడు తోసేసరికల్ కాస్త అటు ఇటు కదిలేసరికల్ తలుపు మూత తెరుచుకుంది మూత తెరుచుకునే సరికల్లా అక్కెవ్వ మరి పెట్టాడు ఒక్కసారి వెలుగు కనపడేసరికి స్పృహ తప్పి ఉన్నవాడు కదా కేక పెట్టేసరికి అయ్య బాబో ఇంకేముంది ఆ భూతం బయటకు వచ్చేది ఇలాగెత్తండి రా అని ఆ ఇది వీడు స్పృహలోకి వచ్చి చూసుకుంటే తనే ఎక్కడో రోడ్డు మీద ఉన్నాడు అది చూస్తే చెరువుగట్టు దాటినట్టు కనపడుతోంది ముందు పరిగెత్తేవాళ్ళు ఫ్రెండ్సే ఆవులన్నీ కకావికలుగా ఎవరి దారి పెట్టి దారిని పరిగెత్తేస్తుంది వీడు పరిగెత్తుంటే ఆవులు పరిగెత్తావు ఒరే ఒరే ఆగండ్రా ఆగనరా మీ దుంపల దగ్గర వీడి వీడికి ఎంత అర్చన అయ్య బాబో వెంకయ్య గొంతుతో పిలుస్తోందిరా రా ఇంకేముంది అని పరిగెత్తారు వాళ్ళ వెనకాల పడి వీడు పరిగెత్తడం మొదలెట్టాడు యా ఎంత పరిగెత్తినా వాడు వీడికి అందలా కానీ ఆ పరిగెత్తే ఐదుగురిలో ఒకడికి రాయ తగిలి వాడు దబేళ్లను ముందుబడ్డాడు పడగానే వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనకారు తీసుకున్నాడు వెంకయ్య ఒరే మీ దుంపల దగ్గర ఎందుకు పరిగెడుతున్నారా నేను వెనకాల నుంచి కేకేసు తల పోటెత్తిపోతోంది ఏదో తగిలింది నెత్తికి వీపులు నెప్పిగా ఉంది నేను ఎంత పరిగెత్తినా ఆగిచావరేరా మీ మొహాలు మండ అని తిట్టడం మొదలెట్టాడు ఎప్పుడైతే వీడు బూతులు తిట్లందుకున్నాడో అప్పుడు పడ్డవాడికి వీడు దయ్యం కాదు వెంకయ్య అని తెలిసింది అర్థమైంది నువ్వెక్కడి నుంచి వచ్చావురా పెట్లోకి అన్నాడు నాకేం తెలుసు దాన్ని ఇంటోకి అడుగుపెట్టా తర్వాత పెట్లోంచి బయటకు వచ్చాను అనగానే అమ్మ బాబోయని ఓ అన్నయ్య ఓ బావయ్య అని కేకేసి వాళ్ళని ఆపాడు ముందుబారిపోతున్నాడు నలుగురిని వాళ్ళు కూడా వెనక్కి వచ్చారు పిశాచం పట్టేసుకుంది వేయండి అనుకున్నారు దగ్గరికి వస్తే వెంకయ్య ఏం జరిగింది ఏం జరిగింది ఏదో పెట్టి కొట్టారు రా నన్ను నన్ను ఆ పెట్టిలో పడేసినట్టున్నారు ఆ పెట్టే పెట్టే వీడికి అమ్మ అప్పచెప్పి ఆవు దూడా పట్టుపోయింది అది ఓహోహో చక్కటి ఆవు దూడా పెద్దవి బోళ్ళు పాలిచ్చేది అది కాస్త పట్టుపోయింది దీన్ని బతకనివ్వకూడదు ఏమైనా సరే ఈ పిల్లని ఎత్తుపోయి ఎక్కడైనా వేసేసేయాలి సరే ఏం చేశారు మళ్ళీ వెళ్దాం అనుకున్నారు మళ్ళా రెండు రోజులు ఆగారు ఈ పిల్లకి భయంగానే ఉంది రెండు రోజుల్లో ఏమీ అవల సరేలే బుద్ధి వచ్చింది కొన్నాళ్ళు ఇంకా ఊరుకుంటారు అనుకుంది వాళ్ళు కూడా వెంటనే అది జాగ్రత్త పడుతుంది కొద్ది రోజుల పాటు ఇంకా ఊరు వైపుకే వెళ్ళాల దాంతో మెల్లిగా రోజు భయపడుతూ భయపడుతూ నిద్ర నిద్రమెలుకుగా ఉండేది క్రమంగా గాఢంగా నిద్ర పట్టడం మొదలుపెట్టింది తగ్గిపోయింది ఈ ఎద్దడి అని అనుకుంది ఆ ఊ దూడాన్ని పట్టుకొస్తే మా ఆయన కొనిచ్చాడని చెప్పింది అక్క వాళ్ళకి చెప్పింది కానీ అసలు సంగతి మాత్రం చెప్పలే విషయం చెప్పలే ఇంకా చెప్పలేదు సరే చెప్పకుండా ఇంట్లోనే ఉంటుంది ఒక రోజు ఏమైంది రోజు రెక్కి చేసేవాళ్ళు వీళ్ళు ఈ పిల్ల ఏం చేస్తుందని ఎవడో ఒకడు వచ్చి చూసేళ్ళేవాళ్ళు అది సాయంకాలాలు నూలక మంచం వేసుకుని చీకటి పడ్డాక చల్లగాలికి వెనకాల పెరట్లో పడుకుంటు నాలుగైదు రోజులు చూసి ఇది సాయంత్రం పూట పడుకుంటోంది వీరలక్ష్మి పిల్లది అని తేల్చుకుని ఏం చేశారు ఒకనాటి రాత్రి వేళ ఆ అమ్మాయిని నూలక మంచం వేసుకుని దొడ్లో పడుకునేది చల్లగాలికి అక్కయ్య వాళ్ళు కూడా సరే లేని ఊరుకునేవాళ్ళు ఇంట్లోనే కదా మనపెరట్లోనే ఏం భయం గేట్ ఎలాగూ వేసి ఉంటుంది గేటు తాళం తీసుకుని బిళ్ళు చక్కగా నూలక మంచం మీద ఉన్న పడుకుని పిల్లని నాలుగు పక్కలా ఎత్తుకుని బయలుదేరారు మంచం కోళ్ళు సులువు కదా పట్టుకోవటం సరే ఒకటి తప్పితే ఒకడు ఒకటి తప్పితే ఒకడు మార్చుకుంటున్నారు వెంకయ్యకి గట్టిగానే దెబ్బలు తగిలినై నలుగురే వచ్చారు అక్కడి నుంచి ఏం చేసింది ఒక ఆసే దూరం వెళ్ళిన తర్వాత గాలి మారినట్టు తోచింది పిల్లకి చల్లగాలి మన దొడ్లో గాలి వేరు రోడ్డు మీదకి పోయేసరికి వేప గాలి రంపగాలి తగులుతుంది ఎంత గాలి వేస్తుందో ఇంట్లోకి వెళ్ళిపోదాం అనుకుంది మెలకు వచ్చి చూసుకుంటే ఇంకేముంది తను ఎక్కడికో వెళ్ళిపోతుంది కింద వీళ్ళు ఎవరో ఉన్నారు ఎవరో మోస్తున్నారు బాగా చూసింది చూసింది చూసి ఏం చేసింది నూలకలోయించి పోనిచ్చి ఒక్కోడిని వీళ్ళు ఇట్లా పక్కకి మోస్తున్నారు మోయటానికి వీలుగా తలలు తడివి అందరికి ఇంత పిలకలు ఉన్నాయి వాళ్ళకి ఆ కాలంలో పిలకలు ఉండేవి ఆ పిలకని నూలకదారాలకేసి కట్టేసేసి నూలకదారానికి కేసి కట్టేసి సరే ఏమైంది మధ్యలో ఏం చేస్తారు తలవాడు కాళ్ళకి కాలవాడు తలకి మార్చుకోవాలి ఇంక ఇంకేం మార్చుకోవాలి ముందేదో మార్చుకున్నారు చల్లగా కూరుకున్నారు బయలుదేరి 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 ఒక చింత చెట్టు కింద నుంచి వెళ్తుంటే ఇది మెలుకుగా కూర్చుందిగా పిల్ల చింతకొమ్మ ఒకటి అందుకుని చింత చెట్టుకేసి వీళ్ళు చూసుకోవాలి వీళ్ళు చూసుకోలేదు మాటల్లో పడ్డారు బరువు తగ్గింది అలా ఊహరాల ఆ పెద్ద నుయ్యి ఉందట వాళ్ళ ఊళ్ళో చాలా పెద్ద నుయ్యి ఆ నుయ్యి దాకా తీసుకెళ్ళి ఏం చేశారు ఒకేసారి ఇచ్చే దీంతో దీన్ని ఎత్తేసేదాన్ని రాని ఆ మంచం ఎత్తి వేసే పోయారు మంచమేమో వీళ్ళ పిలకలకి మంచం వేసి కట్టేస్తుంది మంచం కట్టేస్తుంది కదా ఇంకేముంది నలుగురు అందులోనే నలుగురు ఊతంగా వెళ్ళి నూతులు లబో దిబో కేకలు అరుపులు నూతులు పడి మునిగిపోలా మంచం ఒకటి కాసేసింది బాగా కానీ లోపలికి పడిపోయారు ఈ చింత చెట్టుకి కూర్చుందిగా పిల్ల మెల్లిగా తెల్లబడుతుంటే చిగురు ఏదో కాస్త ఆకులు నిద్ర రాకుండా చెట్టు మీద నిద్రపోయింది అరకు దొప్పకిన కింద పడుతుంది ఏ జంతుకో వస్తుంది కదా ఆకులు తుంపి నోట వేసుకుంటుంది నోట వేసుకుంటే ఆ బాగా చింత చిగురు పుల్లగా ఉంది కోసుకుందామని అని దేని మేరకు చింత చిగురంతా చెంగులు వేసి మూట కట్టుకుని ఒక్కో చింత చిగురు తింటూ కూర్చుంటుంది అక్కడ ఈ నూతులో పడిన వాళ్ళు తెల్లారేసరికి కేకలు అరుపులు ఇంతలో ఏమైంది ఎవరో ఒక ఐదు ఆరుగురు వ్యాపారస్తులు పొద్దున్నే ఎక్కడి నుంచో బయలుదేరి వస్తున్నారు అవి వస్తున్న వాళ్ళంతా విన్నారు వినేసరికి ఎవరో పడిపోయారు నూతులో పడ్డట్టున్నారు ఏమిట్రా ఏమిట్రా అని లేవదీశారు లేవదీస్తే ఆ వ్యాపారస్తుల్లో ఒకడు అసలు వెంకయ్య ఈ వీరలక్ష్మి భర్త ఓహోహో అతను వ్యాపారం పని ముగించుకొని పిల్లల్ని తీసుకెళ్దామని వస్తున్నాడు ఇప్పుడు వస్తున్నాడు వస్తుంటే సరే బయటికి తీసుకొచ్చాక బయట వాళ్ళు ఏం చేశారు ఆ చుట్టుపక్కల అక్కడ ఎక్కడ వెతికి ఏవో తాళ్ళు కర్రలు అవి ఇవి వేసి ఏమైంది బాబు ఏంటి బాబు ఏంటంటే అయ్యే బాబు ఈ పిల్ల ఏమైనా మావాడు మాకేమో చాలా ఇబ్బంది అయిపోయిందండి వీరలక్ష్మిని ఒక బ్రహ్మరాక్షసి ఆ పిల్ల మా ఆవులు కొట్టేసింది మరి దాన్ని తీసుకెళ్ళి ఎలాగైనా దాన్ని అంత చూద్దాం అనుకుంటే మా నెత్తులు కట్టేసేసి దీనికి తాము ఏం చేశారో వాళ్ళు చెప్పలే వీరలక్ష్మి అని ఒక పిల్ల ఆవు దూడడానికి కొట్టేసింది మావాడు వాడు ఒక నడువిర కొట్టింది పాడు పిల్ల అని చెప్పారు చెప్పేసరికల్లా ఇతరు గుండు పడిపోయింది నా పేరు పాడు చేస్తోంది కదా ఇది ఫలానా వాడి పెళ్ళామంటారు పెళ్ళైపోయిన పిల్ల కదా అక్కడి నుంచి ఏమైంది ఈ ఇక్కడ వ్యవహారం వీళ్ళతో వీళ్ళందరినీ పిలకలు అవి ఓడదించి తల ఒక రూపాయి కాసు పెట్టి సరే నేను ఇంటికి వెళ్ళి కనుక్కుంటానని ఇంటికి వచ్చాడు వచ్చేసరికల్లా వీళ్ళు ఎవరు కూడా ఇవ్వాలి వాళ్ళకి అసలు తెలియదు వాళ్ళు ఇంకో వెంకయ్యని చూశారు మొన్న లోపలికి అలా వాళ్ళు ఎవరు పలకరించలేదు ఎవరండి ఏం కావాలి ఏమిటి నన్నే గుర్తుపట్టలేదా వెంకయ్యని అని కసురుకున్నాడు ఈ పిల్ల మళ్ళీ ఇప్పుడు చింతచీగురు కోసుకొచ్చింది కదా దొడ్లో కూర్చొని చిగురు నూరుతోంది పచ్చడి పొద్దున్నే చద్దెన్నాళ్ళలోకి ఎప్పుడో కొత్త గొంతు వింది అది బయటకు వచ్చేసరికి అలా మొగుడిని గుర్తుపెట్టింది ఈయననే మా ఆయన అన్నది అనేసరికి సరికి వెళ్ళి అక్కయ్య వాళ్ళు అన్నారు అదేమిటే మొన్న ఇట్ట లేడు కదా ఏంటి అబ్బాయ్ అప్పుడు ఏదో ఒంటో కట్టా ఉన్నాడు ఈయనే మా ఆయన ఒంట్లో భాగవతి మారిపోయా మారిపోయాడు మీరు సరిగ్గా చూడలేదు నాకు తెలుసు కదా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా నేను వెళ్ళాను కదా అని అట చెప్పింది చెప్పేసరికి అలా సరే సరేనని అల్లుడు గారికి మంచి నుండి తెచ్చి ఇచ్చారు మాట్లాడారు ఏదో పలహారం పెట్టారు పలహారం పెడితే అన్నాడు ఏం పెంపకం అండి మీ పెంపకం నలుగురు ముగ్గురు అక్కైలు ముగ్గురు బావలు ఉన్నారు ఈ పిల్ల మీ పిల్ల ఏమన్నా మంచి పిల్ల అసలు ఇంత దూరం వచ్చి మీ సంబంధం చేసుకుంటే ఈ పిల్ల ఏమిటి వాళ్ళు ఎవరిదో ఆవు దూడా కొట్టేసిందిట వాళ్ళు ఎవరినో నూతులు పారేసింది వాడు నడ్డో విరకొట్టిందిట ఇటాటి పనులు చేసే పిల్లని ఎవడ కాపురం చేసుకుంటాడండి ఆ తెరని కేకలేసాడు కేకలేస్తే ఎవరికి ఏం చెప్పాలో తెలియలా వాళ్ళ పెద్దక్క అయింది అబ్బాయి వాడాడు దొంగవాడండి మా ఇంట్లో జ్వరబడ్డాడు అందుకని కొట్టేమో అంతకంటే ఏమీ లేదని మిగిలిన అక్కయ్యలు ఇద్దరు తెల్లమొహాలేస్తున్నాడు అసలు ఏం జరిగిందో కూడా తెలియదు కదా అక్కడి నుంచి వీరలక్ష్మంది నేను నచ్చ చెప్పుకుంటానులే మా ఆయనకి మీరంతా వెళ్ళండి అని మొగుడి దగ్గర కూర్చుని బాబు ఇరవై రోజుల క్రితం ఒకడు నీ పేరుతోటి వచ్చాడు నన్ను తీసుకుపోయాడు అక్కడి నుంచి ఇన్ని రకాలుగా తప్పించుకుని ఇట్ట చేశాను లేకపోతే నీ పెళ్ళాన్ని నేను వాడెవడికో పెళ్ళాన్ని అయ్యేదాన్ని మేము వీళ్ళెవరు గుర్తుపట్ల నేను అక్కడికి అంటూనే అన్నాను ఇవి మా ఆయన కాదే అంటే వీళ్ళు వినిపించుకోలేదు వాళ్ళకి తెలిసి తావలేదు ఊళ్ళో అంతా చెవులు ఘటీచేస్తున్నారు మమ్మల్ని కాపురాని పంపలేదని అంటే అప్పుడప్పుడు ఆవులు ఆవు కొట్టేసింది అని చెప్పారు కానీ ఏం జరిగింది అనేది వాళ్ళు భర్త అంతా ఎందుకు చెప్తారు అది ఆయన వెళ్ళామని చెప్పారు కదా అప్పుడు అతను సర్దుకున్నాడు మొత్తం అంత కనెక్షన్ పెట్టుకుని ఆలోచించుకున్నాడు వీళ్ళు చెప్పింది కరెక్ట్ సరే అమ్మా ఇట్టడి పనులు చేయబోక జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఇంక ఊళ్ళో ఉండొద్దు ఆ దొంగ వాళ్ళు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని సాయంకాలమే నేను పిల్లల్ని తీసుకెళ్తాను ఓ బండి ఏర్పాటు చేయండి అని బండి ఏర్పాటు చేసుకుని వీరలక్ష్మిని కాపురానికి తీసుకుని వాళ్ళ ఊరు ఇక్కడికి ఒక యాభై కోసలు దూరం ఆ ఊరికి దొంగలు రారు కదా సరే అందుకని అక్కడికి తీసుకుపోయాడు కథ కంచికి మనం ఇంటికి మొత్తానికి మామూలు వీరలక్ష్మి కాదురప్ప ఊహ కందిని పనులన్నీ చేసింది అంతే రైట్ అండి నమస్తే నమస్తే జయ